టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అనంతరం అసంతృప్తి సెగలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బుజ్జగింపుల ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ దక్కని వారిని పిలిచి మాట్లాడుతున్నారు. సో కొందరికి హామీలు ఇస్తున్నారు, మరికొందరికి స్పష్టత ఇస్తున్నారు. న్యాయం చేస్తామని ఆలపాటి రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. భీమిలి లేదా చీపురుపల్లిలో గంటా పోటీపై చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. సో చంద్రబాబును కలిసిన వారు పీలా గోవింద్, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ చౌదరి, గండి బాబ్జీ, ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆలపాటి రాజా, బొడ్డు వెంకట సంతృప్తి వ్యక్తం చేసి రికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. చీపురుపల్లి నుండి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు సూచించారు చంద్రబాబు. భీమిలి లేదా విశాఖ జిల్లా నుండి పోటీ చేస్తారని గంటా చెప్పినప్పటికీ టికెట్ విషయం తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు గంటాకు స్పష్టం చేశారు. మరికొందరు నేతలకు టీడీపీ అధిష్టానం పిలిపించింది. ఇవాళ చంద్రబాబును కలవబోతున్నారు బీకే పార్థసారథి. పెనుగొండ టికెట్ ఆశిస్తూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. పెనుగొండ అభ్యర్థిగా సవిత పేరును ప్రకటించారు చంద్రబాబు. సవితకు టికెట్ ఇవ్వడంతో భగ్గుమన్నాయి పార్థసారథి వర్గీయులు. పార్థసారథికి నచ్చజెప్పే ప్రయత్నంలో ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఉంది. మేమేమి తప్పు చేయలేదు, తప్పు చేయలేదు, మాకు రియల్ మిస్టేక్ చేయండి, మాకు శాసనసభ్యుడికి అవకాశం ఏంటది. తీర్మానాలు కూడా ఇచ్చి వాపసు తీసుకునే కాలాలు ఉన్నాయి.